మాత్రమే పాడాలి అంటున్నారు. నో, ఈ జమ్మర్ అన్న మాట చూసినప్పుడు ఇట్ ఈస్ టు సింగ్ మాత్రమే కాదు, కానీ యాడ్ మ్యూజిక్ విత్ ఇట్. యాడ్ మ్యూజిక్ విత్ ఇట్. కెన్ ఐ హియర్ ద ఫ్లూట్ ప్లీజ్? ఈ ఫ్లూట్ వినేటప్పుడు చూస్తే మీరు గమనిస్తారు, ఇట్ యాడ్స్ మ్యూజిక్. దేవుని స్తుతించుడి, మీరు అనుకోవచ్చు అలా వయస్సు అవసరమా అని. కానీ ఈ జమ్మర అన్న మాటకు అర్థమైంది తెలుసా? మనం కీర్తనలు పాడేటప్పుడు మధ్యలో దట్ బీజియం యూసి, దట్ మ్యూజిక్ యూసి, ఇట్ ఇస్ అ టైమ్ టు మెడిటేట్. అలాగే శబ్దం వచ్చేటప్పుడు మనం ధ్యానించాలంట. ఈ మధ్య నేను చాలాసార్లు చాలామందికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, ఏంటంటే మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు, లేకపోతే వాక్యం చదివేటప్పుడు, లేకపోతే మీరు మెడిటేషన్ టైం అని తీసుకునేటప్పుడు ఒక మంచి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టుకుని అలాగ ధ్యానించుకోండి. దే విల్ బి ఫోకస్, ఒక ఫోకస్ ఉంటుంది అని చెప్తూ వస్తున్నా. ఎందుకంటే చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నాము, మనల్ని కామ్ చేస్తుంది. దేవుని వాక్యానుసారం కూడా ఉంది, ఎలీషా ప్రవక్త దేవుని నుండి వార్త రావాలన్నప్పుడు ఆయన అడుగుతాడు ఎవరిని తెలుసా? గాయకుడిని కాదు, మంచిగా పాడగలిగిన వ్యక్తిని కాదు, మంచి స్వరం కలిగిన మంచి పదజాలాలతో ఘనంగా దేవుని మహిమపరిచి పదాలు అర్థం చేసుకునే వ్యక్తిని పిలవడు. ఒక గాయకుడిని కాదు కానీ ఒక ఇన్స్ట్రుమెంటలిస్ట్ని పిలుస్తాడంటే, గెట్ మీ అ హార్పిస్ట్ అంటాడు. గెట్ మీ అ హార్పిస్ట్ అంటాడు. హార్ప్ ఇస్ అ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. హార్ప్ ఇస్ అ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. కెన్ వీ హ్యావ్ సంథింగ్ ఆన్ ద గిటార్స్ ప్లీజ్? వాయిస్తూ ఉంటే ఎలీషా అంటున్నాడు, అలాగ వాయించేవాడిని తీసుకురా. మామూలుగా వాయించేవాడు కాదు, హీ హాస్ టు బి ఎ స్కిల్ఫుల్ ప్లేయర్. స్కిల్ ఉండాలంట. టాలెంట్ ఒక ఎత్తు, స్కిల్ ఇంకో ఎత్తు. టాలెంట్ అనేది దేవుడిచ్చింది, స్కిల్ అనేది ఆ నైపుణ్యత. ఒక వ్యక్తి దాని మీద ప్రయాసపడి నేర్చుకున్నది. గిటార్ అందరూ వాయిస్తారేమో కానీ తనలాగా వాయిస్తాం చాలా కష్టం. ఈరోజు ఆయన తీసుకొస్తానికి నేను చెన్నై నుంచి తేవాల్సి వచ్చిన కారణం ఏంటంటే, ఐ వాంటెడ్ ఎ స్కిల్ఫుల్ ప్లేయర్. ఆయన తీసుకొచ్చినప్పుడు నేను కోరింది, ఆయన ఒక ఆరాధికుడు, విశ్వాసి, అదే సమయంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనసులో నుండి రావాలి. ఎలీషా అంటున్నాడు, అలాగ వాయిస్తూ ఉంటే హార్పు దేవుని దగ్గర నుండి నాకు వార్త వస్తుంది. అలాగ వాయిస్తూ ఉంటే వార్త వచ్చిందంట, అప్పుడు దేవుడు ఏం తెలియజేస్తాడు చెప్పాడంట. అర్థమవుతుందండి? సమర్ సౌమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొద్దిసేపులో నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తాను.